అమ్మాయిలు నడిపిస్తున్నారు కంప్లైంట్ వచ్చింది సార్. ఫుల్ హంటింగ్ సార్. దొరికిన వాళ్ళు దొరికి తెలుస్తున్నారు సార్. మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? మీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా. ఈ అబ్బ మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? యా కొత్త ఏం ఆలోచించరా? పదరా. రే గుడ్డి బాలు, టైం కొంటున్నావు కదరా, ఎక్కడరా నువ్వు? దొరికేశాను రా, కుమ్మేస్తారేమో. సైడ్ అయిపోతే బెటర్. రే మిత్ర ద్రోహి, ఫ్రెండ్షిప్ కి దెబ్బేస్తారా? చూసుకోలేదు బాబు. గుడ్డోడు వాసు, నీ టైం బాగుంది. అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళాలండి? పంజాబ్ గుట్ట. రండి, నేను డ్రాప్ చేస్తాను. నీకెందుకు బాబు ఈ శ్రమ? శ్రమ బలివారండి. నేను రోజు మినిమం డజన్ మంది గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తాను. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో తెలియని. రండి సార్, మీలాంటి గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీ ఉంటుందో మీకే తెలీదు, నాకు తెలుసండి. రండి. మీకు కూడా వస్తే నాకు వచ్చే 4 డబ్బులు పోతాయి బాబు. ఏదో డబ్బుదే ఉందండి, మనసు ముఖ్యం అండి. మీరు రండి, నేను డ్రాప్ చేస్తాను. రెస్పాండింగ్ ఓకే సార్. ఓకే సార్. మేడం స్కోర్ ఎంత? స్కోర్ సారీ, రేడియో అనుకున్నాను. బాబు, బండి టాపిక్ లాగిందా? జనం బాగా ఉన్నారా? మరి నే మొదలెట్నా? బాబా ధర్మం చెయ్యండి, అమ్మా ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. ధర్మం చెయ్యే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే జన్మం ఉండదు. ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. చూడటానికి దుఃఖలా ఉన్నావు, ఏదైనా పని చేసుకుని తండ్రిని పోషించాల్సింది పోయి ఈ వయసులో ఆయన అడుగు సంపాదిస్తూ ఉంటే నువ్వు షోక చేసి తిరుగుతావా? సిగ్గులేదు నీ బతుకు చెడీకో. అలా కోపడతా పెట్టి నేను బండి ఎక్కే ముందే చెప్పి నాకు వచ్చి నాలుగు పోతాయి. ఎన్నో కాదు సిసి, నీతో నాకేంటి అమ్మా? ఏంటి అంతలా? పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అతన్ని చూశాను. బాగున్నాడా? గుర్తొస్తే గుర్తొస్తే నవ్వు వచ్చేలా ఉన్నాడు. చాలా ఏ దివ్యా, కాల్ ఫర్ యూ. హలో. హాయ్ డాడీ. బాగున్నాను, మీరు అన్నయ్య ఎలా ఉన్నారు? కాలేజ్ బాగుంది, హాస్టల్ యావరేజ్ గా ఉంది. ఎస్, అలాగే టైంకి ఫోన్ చేస్తా, రోజు ఫోన్ చేస్తాను, రైట్? ఓకే డాడీ, బాయ్. అయిపోయింది అమ్మా. స్వామి సచ్చిదానంద స్పీచ్ ఉందని వెళ్ళింది. సేవింగ్ చేయని వాళ్ళంతా స్వామి చేయలేకపోవడం, స్పీచ్లు ఇచ్చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. టూ మచ్. అన్నయ్య వన్ మినిట్. ఏంటిది? బుక్స్ తెలుస్తుంది ఎవరికి దేనికి? నీకే, నాన్న తెచ్చారు. ఇవి చదివితే ఖచ్చితంగా నీకు ఐపీఎస్ వస్తుంది. ఐపీఎస్ వస్తుందో లేదో తెలియదు గానీ షూర్గా సైట్ వస్తుంది. అయితే నాన్నకి రాది. ఇప్పుడే టిఫిన్ పెట్టి అదే చేతో విషయం పెడతావమ్మా. డ్రామా అన్నయ్య. తగ్గిస్తానమ్మా, తగ్గిస్తాను. ఆ బుక్స్ ఇలా
కనీసం డంబుల్స్ లాగా పనికొస్తాయి. ఓకే ఆర్మ్స్ గుడ్. ఏ సంధ్య, నీకు విషయం తెలుసా? నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే. ఏం మాట్లాడేవే? నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడిగాను. నేను ఒప్పుకున్నానా? సచ్చినోడా, నీకు సావరాదట. ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కొట్టం అంటే ఇక్కడ కూర్చొని సైట్ కొడతారా? చంపేస్తారే. వదిలేరా అమ్మాయిల ముందు ఇమేజ్ పోతే. దివ్య అవర్ ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉంది. నేను రానా? చంపేస్తారే. మామ 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 ప్లీజ్ మామ, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామ, ప్లీజ్ మామ. సరేరా. ఎవరి కళ్ళు? నీ కళ్ళు. నా కళ్ళు నా కళ్ళు కనబడతాయి.